మా గీతా భవన్లు మొన్నటి వరకు వైశాఖ మాసం పూర్తయిపోయింది. ఇప్పుడు అధిక మాసంలో ప్రత్యేక కార్యక్రమం అధిక మాస వైశిష్టత గురించి వివరిస్తున్నాం. అధిక మాస వైశిష్టత గురించి శశికాంత్ జోషి ఆధ్వర్యం ద్వారా నడుస్తున్నది. 9 రోజుల కార్యక్రమం సమస్త భక్తులు చేసి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాస ప్రాధాన్యతను విని ఏది దానము పూజ జపము యథాశక్తి చేసుకొని ఆ పురుషోత్తముడి యొక్క శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం పొందగలరని మా భవనం గీతా భవనం వచ్చి స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోగలరని కోరుచున్నాం. ఆధ్యాత్మిక అభిలాష ఉన్నటువంటి వారు, జీవన విధానంలో వికాసాన్ని కోరుకునేటువంటి వారు, అట్లాగే భారతీయ సంస్కృతి సంప్రదాయాలు పురాణాల విశిష్టతను అందుకోవాలనుకునే వారు యొక్క మహాత్మాత్మిక పురాణ అందుకోవాలని భగవత్ భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై శశికాంత్ జోషి గారి యొక్క అమృత తుల్యమైనటువంటి వార్తలను అందుకోవాలని ఈ అధిక మాసం యొక్క విశిష్టతను తెలుసుకుని తదనుగుణంగా ఆచరణలో దానిని ఉంచాలని మేము భగవద్ భక్తులందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం కోరుకుంటున్నాం. అధిక పురుషోత్తమ మాసమైనటువంటి శ్రావణ మాసం వచ్చింది సంవత్సరం కాబట్టి ఈ అధిక శ్రావణ మాసంలో జరిగేటువంటి కార్యక్రమాలు మానవీయ జీవన వికాసానికి కలిగేటువంటి యొక్క లాభాలు అవన్నీ కూడా గురించి పురాణ బ్రహ్మ మనకు చిరపరిచితులు అయినటువంటి శశికాంత్ జోషి గారు వారి ద్వారా మనకి యొక్క ఉపన్యాస కార్యక్రమాన్ని 28 నుంచి 9 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కృష్ణ గీతా భవన్లో నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు ఈ కార్యక్రమానికి సమస్త భక్తావళి ఇందూరు జనమంతా కూడా విచ్చేసి అధిక పురుషోత్తముని యొక్క ప్రీతికి శ్రీకృష్ణ భగవాన్ యొక్క అనుగ్రహానికి ఆ పురాణ ప్రవచనం ద్వారా విని మానవీయ జీవన విధానాన్ని మార్చుకోవాల్సినటువంటి ఎన్నో వైజ్ఞానికమైన విషయాలను తీసుకొని ధరించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కలిసి స్మరిద్దాం భగవంతుని, కలిసి ధరిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవ. చాంద్రమానం ప్రకారం శ్రావణ మాసం ఇది అధిక శ్రావణ మాసం. అధికశ్చ అధికం ఫలం. అధిక మాసంలో ఎప్పుడు కూడా చేసినటువంటి కార్యం యొక్క ఫలితం ద్విగుణీకృతమై 2 విధాలుగా వస్తుంది. కనుక అలాంటి కార్యక్రమాల్లో ప్రవచన కార్యక్రమం అద్భుతంగా ఉంటుంది. శ్రీ శశికాంత్ జోషి గారు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున కూడా వారు ఉపన్యసించి ఉన్నారు. అటువంటి యొక్క మంచి ప్రవచకులు ప్రవచనం వినాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. కనుక జీవన్ముక్తులు అవ్వడానికి ఈ నిజామాబాద్ హిందూ నగరవాసులందరకు దగ్గరలో ఉన్నటువంటి గీతా భవనంలో కలుగుతుంది. రండి, కలిసి ధ్యానిద్దాం, కలిసి సేవిద్దాం, కలిసి ధరిద్దాం. హిందూ బ్రాహ్మణ్ హిందువుకు హిందూ సమూహకి సజ్జనకు బ్రాహ్మణ్ సమాజ్ గీతా భవన్ विनती करते हैं कि 28 तारीख आज आने वाले 28 तारीख से 9 दिन तक श्रावण अधिक मास के महत्व पर जो प्रवचन कार्यक्रम निर्वहन किया जा रहा है, इस कार्यक्रम में कार्यक्रम का मुख्य उद्देश्य अधिक श्रावण मास का महत्व और महत्व दोनों के बारे में विवरण देने के लिए ब्रह्मश्री शशिकांत जोशी साहब का प्रवचन कार्यक्रम होगा. इस प्रवचन कार्यक्रम में सारे हिंदूगण, सारे हिंदू समूह श्री कृष्ण गीता भवन में उपस्थित होकर शाम में 6 बजे से 8 बजे तक श्री कृष्ण जी का और शिव जी का अनुग्रह प्राप्त करें, ऐसा विनती करें. ఆలోచనల భాగంగా అధిక మాసం చాలా విశిష్టమైనటువంటి స్థాయిని చెందింది. దాన్ని పురుషోత్తమ మాసంలో కూడా చెప్తారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ అధిక మాసం యొక్క గొప్పతనాన్ని వివిధ శాస్త్ర జ్యోతిష్ శాస్త్రం కానీ మన పౌరాణిక
అంశాలు కానీ చాలా రకాలుగా గురించి చెప్తాను. వాటిలో ఉండేటువంటి మర్మాలు ఏమి, వాటి ఆచరణ వల్ల కలిగేటువంటి సుఖాలని, అనేక యాగాలు అనేక క్రతువులు చేయడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం, అధిక మాసంలో చేసేటువంటి దాన ధర్మాదల వల్ల కలుగుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అలాంటి శాస్త్రీయమైన వివిధ అంశాలను ప్రవచనం ద్వారా శ్రీ శశికాంత్ జోషి గారు రేపు 28వ తేదీ నుంచి 5వ తేదీ దాకా వారు 9 రోజులు తమ యొక్క ప్రసంగం ప్రవచనం ద్వారా ఆస్తిక భక్తులకు వివరించి చెప్పేటువంటి ప్రవచన కార్యక్రమం మన నిజామాబాద్లోని గీతా భవన్లో శ్రీకృష్ణ గీతా మండలంలో జరుగుతుంది. శివాజీ నగర్లో ఉన్నటువంటి గీతా మండలంలో అక్కడికి అధిక సంఖ్యలో జనం తర్వాత ఆస్తులు భక్తులు కాలాన్ని గురించి తీసుకోవాలనుకున్నటువంటి సమయంగా ఇందులో జరిగేటువంటి బాల నియమాల గురించి దానివల్ల కలిగే ప్రజలకు కలిగే ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ప్రాప్తించే మార్గాన్ని వారు ప్రసంగాల ద్వారా తెలుపుతారు. దాన్ని అందరూ ఉపయోగించుకోవాలని మనసారా కార్యక్రమంలో శశికాంత్ జోషి గారు అవసరం గీతాభవన్లో శ్రీకృష్ణ గీతాభవన్ శివాజీ నగర్లో ఉంటుంది. అధికవాసంలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల భగవద్ప్రాప్తి తొందరగా కలుగుతుందని ప్రజలు చెప్తున్నారు. ఇటువంటి కార్యక్రమానికి అందరూ తప్పకుండా పాల్గొంటారని ఆశిస్తూ మరొకసారి ధన్యవాదాలు.